రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జర్నలిస్టు ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ షాషా పిలుపునిచ్చారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని జలదృశ్యంలో జరగనున్న జర్నలిస్టుల ప్రజాప్రతినిధుల మహాసభకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు కొత్వాల్ శ్రీనివాస్, దూస రాజేందర్, కార్యవర్గ సభ్యుడు రజనీకాంత్, శ్రీకాంత్, శ్రీధర్, రమణాచారి, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ మహామాన్యులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రియతమ నాయకులు, మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈ నెల 7న నిర్వహించనున్న ప్రతినిధుల మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషి చేయాలని కోరుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా 7న జరిగే ప్రతినిధుల మహాసభకు హాజరై, అలాగే వివిధ కారణాల చేత కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. 100,000 రూపాయల చెక్తో పాటు వారి కుటుంబాలకు పెన్షన్ సౌకర్యాన్ని అదే రోజు కల్పించనున్నట్లు అల్లం నారాయణ గారు ఇప్పటికే ప్రకటించారు. కార్యక్రమానికి